నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సమీపంలో పిఎస్&కో కార్యాలయం నందు 150 మందికి అన్నదాన కార్యక్రమాన్ని పేరకం సోమయ్య గారి జ్ఞాపకార్థం పేరకం అన్నపూర్ణమ్మ సహకారంతో తమ పిల్లలు శ్రీనివాసులు, కోడలు వసుధరాణి, మనవరాలు ప్రీతిక, జ్యోతిక, తమ కుటుంబ సభ్యులు, తమ కార్యాలయం సిబ్బంది, పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు, లైన్ సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. పేరకం సోమయ్య గారు ఆఫీస్ స్థాపించి 53 సంవత్సరాలు అయింది. అంటే ఆయన 1971 మే 1న స్టార్ట్ చేశారు. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన పేరు మీద జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున మజ్జిగ అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇది ఎవ్రీ ఇయర్ కొనసాగుతుంది సార్. ఆనవాయితీగా ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు సార్? మీతో పాటు నా భార్య వసుధారాణి, పిల్లలు ప్రీతిక, జ్యోతిక, మా ఆఫీస్ స్టాఫ్, మీ ఆఫీస్ సిబ్బంది కూడా దీంట్లో పాల్గొన్నారు. మీ పేరు సార్? నా పేరు పేరకం శ్రీనివాసరావు. సోమయ్య గారు అయిన పేరకం సోమయ్య గారు ఈ ఆఫీస్ స్థాపించి 53 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరం మే 1 మా మామయ్య గారు స్థాపించింది. మే 1 ప్రతి సంవత్సరం మే 1 ఇదే విధంగా అన్నదానం కార్యక్రమం చేస్తాము. మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ అన్నదానం చేస్తాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.